హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు కల్పనా టాక్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన వ్లాగ్ అనేది సాటర్డే రోజు వ్లాగ్ అనేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు నాకు ఒక స్పెషల్ డే అన్నమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్న ఒక పనిని నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. అండ్ అదేంటి, ఏంటా పని, అవి కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. అదేంటో తెలీదు, ఎప్పుడు దోశ వేసినా ఫస్ట్ దోశ అనేది సరిగ్గా రాదు అండ్ అంటుకుపోతూ ఉంటుంది కదా. మీకు కూడా ఇదే ప్రాబ్లం ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేనేం చేస్తున్నానంటే, ఈ మధ్యన ఫస్టే కొంచెం ఆయిల్ రాసేసి కొంచెం మన టిష్యూ పేపర్తో తుడిచేసుకొని అప్పుడు దోశ వేస్తున్నాను అనమాట. దోశ వేస్తే కొంచెం బాగా వస్తుంది దోశ. అండ్ ఇప్పుడైతే అలా చేయలేదు కాబట్టి కొంచెం అంటుకుపోయినట్టు అనిపించింది. అండ్ ఇక్కడైతే నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను, దేవుడి దండం పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇంకా అందరికీ దోశ వేసి ఇచ్చేస్తున్నాను అనమాట. అండ్ మధ్యలో నాకు చాలా ఆకలి అనిపిస్తే ఒక యాపిల్ కట్ చేసుకొని తింటున్నాను. యాపిల్ తింటూ ఇంకా దోశ వేసుకుంటూ అందరికీ, అంటే జైకి, మా హస్బెండ్కి, అందరికీ సర్వ్ చేసేస్తున్నాను అనమాట. అండ్ ఫైనలీ దోశ అయితే రెడీ అయిపోయింది. అండ్ మేము కూడా తినేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో, నా పేరు కల్పన అండి. ఈరోజు సాటర్డే కదా, మేము ఎక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నామని అంటే సింహాచలం వెళ్దామని ప్లాన్ చేసుకున్నామండి. యాక్చువల్లీ నేను రీసెంట్ టైమ్స్లో తిరుపతి వెళ్ళొచ్చాను కదా, తిరుపతి వ్లాగ్స్ అన్నీ కూడా మీ అందరితో షేర్ చేశాను. అండ్ తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత మనం సింహాచలం కూడా వెళ్ళాలి అని చెప్పి ఒక చిన్న ఆనవాయితీ అనమాట మాకు. చెప్పాలనంటే మేము ఎప్పుడు తిరుపతి వెళ్ళినా సరే సింహాచలం అనేది దర్శనం చేసుకుంటాము. అండ్ మా అమ్మ వాళ్ళు, తమ్ముడు వాళ్ళు అందరూ కూడా వెంటనే వెళ్ళిపోయారు. అంటే తిరుపతి ట్రైన్ దిగిన తర్వాత కొంచెం ఫ్రెష్ అది అయిపోయి ఆ ఈవినింగ్కి కార్తీక పౌర్ణమి రోజు మేము తిరుపతి నుంచి వచ్చామన్నమాట. కార్తీక పౌర్ణమి రోజు ఈవినింగ్ సింహాచలం వెళ్ళిపోయారు. నేనైతే ఇంకా ట్రైన్ దిగేసి మా ఇంటికి వచ్చేసాను. ఇంకా నాకు సింహాచలం వెళ్ళడానికి టైం అది కుదరలేదు, మా హస్బెండ్కి ఆఫీస్ అది కాబట్టి ఇంకా టైం కుదరలేదని చెప్పి సాటర్డే రోజు బయలుదేరామన్నమాట. అండ్ సాటర్డే రోజు అయితే మీకు చూపిస్తాను ఎంత క్రౌడ్ ఉన్నారంటే, చాలా క్రౌడ్ ఉన్నారు. యాక్చువల్లీ సాటర్డే, ప్రతి సాటర్డే కూడా మనకి ప్రతి టెంపుల్లో కూడా చాలా క్రౌడ్ ఉంటారు, అలాగే సింహాచలంలో ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉన్నారనమాట. ఆ రోజు ఏంటనంటే ఏదో మంచి రోజు అంట సాటర్డే రోజు. అలాగే మోడీ వస్తున్నారు ఆ రోజు, మోడీ వస్తున్నారు అందుకని చెప్పేసి ఇంకా ట్రాఫిక్ కూడా చాలా హెవీగా ఉంది. మేము వెళ్ళేసరికి సింహాచలం రోడ్ అంతా కూడా చాలా కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంది. అలాగే లైన్లు, క్యూ లైన్లో కూడా క్రౌడ్ అనేది ఎక్కువగానే ఉంది. ఇదిగోండి మీకు బస్సెస్ అవి చూపిస్తున్నాను చూడండి, అక్కడ మోడీ వస్తున్నారని చెప్పేసి పెట్టారు. అండ్ ఇక్కడైతే ఇంకా సింహాచలం వెళ్ళిపోతున్నాము. సింహాచలం వెళ్ళిన తర్వాత కింద అప్పుడు టికెట్స్ అనేవి ఇచ్చేవారు అనమాట, బట్ ఇప్పుడైతే కింద టికెట్స్ ఇవ్వట్లేదు, మనకి అంతా కూడా కొండ పైన టికెట్స్ అనేవి ఇస్తున్నారంట. అక్కడ కాసేపు ఆగి చూసుకున్నాం అనమాట, టికెట్స్ ఇక్కడ కింద ఇచ్చేవాళ్ళు కదా ఇప్పుడు ఇవ్వట్లేదు అని చెప్పి కాసేపు ఆగి చూసుకున్నాము. నా చిన్నప్పటి నుంచి కూడా మేము సింహాచలం అనేది ఫ్రీక్వెంట్గా ఇంకా వెళ్తూనే ఉండేవాళ్ళం అనమాట. ఎందుకనంటే అమ్మ వాళ్ళ దేవుడు సింహాద్రప్పన్న, అంటే ఇంటి దేవుడు అంటారు కదా, ఇంటి దేవుడు సింహాద్రప్పన్న అనమాట. ఇంకా రెగ్యులర్గా ఇయర్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ వెళ్తూనే ఉండేవాళ్ళం. అండ్ ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఏంటనంటే మనం వైజాగ్లోనే ఉంటున్నాం కాబట్టి ఇంకా రెగ్యులర్గా వెళ్తూనే ఉంటామన్నమాట సింహాచలం. కానీ క్రౌడ్ అయితే ఈసారి చాలా ఎక్కువగా ఉన్నారు. మేము 300 రూపీస్ టికెట్ దర్శనానికి వెళ్ళామన్నమాట. అండ్ ఫ్రీ దర్శనం, అలాగే 100 రూపీస్ దర్శనం కూడా ఉంది. 100 రూపీస్ దర్శనము, ఫ్రీ దర్శనం ఇంకా చెప్పక్కర్లేదు, 4 to 5 hours పట్టేస్తుంది దర్శనం అయ్యేసరికి. 300 రూపీస్ టికెట్ దర్శనం ఏంటంటే అది కూడా చాలా టైమే పడుతుంది, దగ్గర దగ్గర 2 hours పట్టింది మాకైతే. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం అదంతా చేసుకొని, కానీ ఇంత క్రౌడ్ ఉన్నా సరే మాకు చాలా బాగా దర్శనం అయ్యిందండి. అంటే లోపలికి అలౌ చేశారనమాట, మనకి 300 రూపీస్ టికెట్ తీసుకుంటే లోపలికి అలౌ చేస్తారు.
అంటే గర్భగుడి లోపలికి అలౌ చేస్తారు. 100 రూపీస్ టికెట్ కానీ ఫ్రీ దర్శనానికి, జస్ట్ మనకి ఎంట్రన్స్ నుంచే పంపించేస్తారు అనమాట. అండ్ ఆ రోజు అయితే వ్లాగ్ అయితే అక్కడితో కంప్లీట్ అయిపోయింది. మేము అక్కడ దర్శనం అది చేసుకొని అన్నదానంకి వెళ్ళి ఫుడ్ అది తినేసాక ఇంటికి వచ్చేసామన్నమాట. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఇది సండే రోజు, మళ్ళీ స్టార్ట్ చేశాను వ్లాగ్ అనేది. ఆ రోజు మా మాయ వచ్చారు, తనతో ఇంకా కాసేపు అలా మాట్లాడి ఇంకా వ్లాగ్ అక్కడితో చేయలేదన్నమాట. అందుకని సండే నుంచి మళ్ళీ వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ మా అమ్మ పంపించిన శనక్కాయలు అనేది ఒలి చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. అండ్ యాక్చువల్లీ ఫ్రై చేయమన్నారు, కానీ ఫ్రై చేయడానికి చాలా బద్ధకం వేసి ఒలి చేస్తే మనం చట్నీల్లో కానీ పులిహోరలో కానీ వేసుకోవచ్చు అని చెప్పేసి ఒలి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూసారు కదా ప్లమ్ది, నేను ఏమంటారు రోజ్ వాటర్ అనేది తెప్పించుకున్నాను అనమాట. అండ్ ఇది యాక్చువల్లీ నా కోసం కాదు, మన బ్రైడ్స్ కోసము. రోజ్ వాటర్ కూడా నార్మల్ది యూస్ చేయను, మ్యాక్సిమం ప్లమ్ కానీ లేదంటే కామ ఆయుర్వేదలో రోజ్ వాటర్ కానీ లేదనంటే మన ఏమంటారు గుడ్ వైబ్స్ నుంచి రోజ్ వాటర్ కానీ యూస్ చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడైతే నేను ప్లమ్ రోజ్ వాటర్ తెప్పించుకున్నాను. ఇది వచ్చేసి మనకి 475 రూపీస్ అలా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని గ్రోసరీస్ కూడా తెప్పించుకున్నాను అనమాట. గ్రోసరీస్ అనేవి ఈ రీసెంట్ టైమ్స్లో స్విగ్గీది బాస్కెట్ ఉందండి, బిగ్ బాస్కెట్ లాగా స్విగ్గీది కూడా మనకి ఉందన్నమాట. అండ్ మనం ఏది ఆర్డర్ చేసేసినా సరే నార్మల్ అంటే మనకి హోల్సేల్ ప్రైజెస్లోనే ఇస్తున్నారు, ఆఫర్ ప్రైస్లోనే ఇస్తున్నారు, 40% ఆఫ్, 30% ఆఫ్ అలాగా. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది, అందుకని ఇంకా అక్కడే ఆర్డర్ చేసేసుకొని ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు అనమాట. అది ఇంకా బయటికి వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం లేదని చెప్పేసి, కొన్ని మ్యాక్సిమం అన్నీ కాదు, కొన్ని ఏమైనా ఉంటాయి కదా అవి మాత్రమే ఇలా స్విగ్గీ బాస్కెట్లో ఆర్డర్ చేసేస్తున్నాం అనమాట. అది ఇది వచ్చేసి బెల్లం పొడి, ఆర్గానిక్ బెల్లం పొడి అనమాట. ఇది నేను టీ కాఫీలోని యూస్ చేస్తూ ఉంటాను, షుగర్కి బదులు అనమాట. రీసెంట్ టైమ్స్లో నేను టీకి చాలా ఎడిక్ట్ అయిపోయానని చెప్పాలి. ఈ వింటర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి టీ కాఫీ అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను. మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం టీ పెట్టుకొని అలాగే ఒక 2 బిస్కెట్స్ తింటే కొంచెం 10 వరకు 9:30 వరకు నేను ఉండగలుగుతున్నాను అనమాట. లేదు అని అంటే దేవుడు దండం పెట్టుకునే వరకు బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉంటే నీరసం వచ్చేస్తుంది బాగా, వర్క్ కూడా చేసుకోలేకపోతున్నాను. అందుకని ఇంకా టీ పెట్టుకొని ఒక 2 బిస్కెట్స్ కానీ రస్క్ కానీ తింటే కొంచెం ఎనర్జీ వస్తుంది చెప్పాలంటే. అండ్ ఇప్పుడైతే నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కడికి బయలుదేరాను అని అంటే, చెప్పాను కదా చాలా రోజుల నుంచి నేను ఒక అంటే ఒక పని చెయ్యాలి అనుకుంటున్నానండి, అది అవ్వట్లేదు అని చెప్పి. అండ్ ఈరోజు ఎలాగైనా సరే నేను ఆ వర్క్ అది కంప్లీట్ చేసేయాలని చెప్పేసి రెడీ అయ్యి వెళ్ళానన్నమాట. అండ్ ఇది వచ్చేసి శ్రీవారి ఫ్రేమ్ వర్క్స్ అని చెప్పి మనకి కాంప్లెక్స్ ఎదురుగా లలిత జ్యువెలరీస్ ఉంది కదా, ఆ లలిత జ్యువెలరీస్ ఎదురుగా రైట్ సైడ్లో ఉంటుంది చెప్పాలనంటే వెళ్ళేటప్పుడు. ఇది మనకేంటంటే ఇక్కడ ఫ్రేమ్ వర్క్స్ చేస్తూ ఉంటారు అన్నమాట, అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్స్ అనేవి వాళ్ళు చేస్తూ ఉంటారు. నేను ఎప్పటి నుంచో సుబ్రహ్మణ్య స్వామి ఫ్రేమ్ అనేది కట్టించుకోవాలి, నాకు ఇష్టమైన దేవుడు అనమాట, కట్టించుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాను. అందుకనే ఈరోజు ఇక్కడికి వచ్చాను. అండ్ ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే, మేము బ్యాక్గ్రౌండ్ అది డిలీట్ చేయడానికి మాకు రాదు అని చెప్పారు, ఓన్లీ ఫ్రేమ్ వర్క్స్ మాత్రమే చేస్తామని చెప్పారు. అండ్ ఎదురుగా మనకి ఒక ఫోటో స్టూడియో అనేది ఓపెన్ చేశారు, ఆ స్టూడియోలో నేను ఆ బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా డిలీట్ చేసేస్తున్నాను, డిలీట్ చేయిస్తున్నాను. చేయించిన తర్వాత చూసారా మన దేవుడైతే ఇలా ఉంది. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది, ఫైనల్గా ఎలా రెడీ అయ్యింది ఏంటి అనేది వీడియో చూస్తూ ఉంటుంది కంప్లీట్గా. అండ్ ఇక్కడైతే ఇలా బ్యాక్గ్రౌండ్ డిలీట్ చేయించేసి మనము కాపీ అది తీసుకున్నాం అనమాట. అంటే 2 ఫీట్స్ విడ్త్, 4 ఫీట్స్ ఆ హైట్ అనమాట. అండ్ చాలా పెద్ద ఫ్రేమ్ వచ్చింది. అండ్ ఆ రోజుకి నేను బ్యాక్గ్రౌండ్ అది డిలీట్ చేయించేసి అక్కడ కాపీ అది ఇచ్చేసాను, ఫ్రేమ్ నెక్స్ట్ డే మార్నింగ్ కడతారని చెప్పారు. అండ్ ఫైనలీ సుబ్రహ్మణ్య స్వామి ఫోటో అయితే ఇలా రెడీ అయిపోయింది, 2 ఫీట్ విడ్త్, 4 ఫీట్ హైట్ అనమాట.
అండ్ నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలా చేయించుకోవాలి అని చెప్పేసి, అండ్ ఫైనల్ రెడీ అయిపోయింది, తీసుకొచ్చేసాను. యాక్చువల్లీ ఇది కొంచెం వెయిట్ తక్కువగానే ఉంటుంది కావాల, బస్సులో కానీ బస్సులో వేసుకొని వచ్చేయచ్చు అనుకున్నాను. బట్ ఏంటంటే వెయిట్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకనంటే మనం మిర్రర్ పెట్టించాను అన్నమాట, మిర్రర్ పెట్టించడం కొంచెం వెయిట్ ఎక్కువగానే అనిపించింది. అందుకనే ఇంకా కార్ అది మాట్లాడుకొని క్యాబ్ మాట్లాడుకొని క్యాబ్లో వచ్చేసాను. అండ్ వెయిట్ అయితే చాలా ఉంది, నా కాళ్ళ మీద పెట్టుకున్నాను అనమాట ఫోటోని. యాక్చువల్లీ కింద పెడితే మళ్ళీ కాళ్ళు అది తగులుతుందని చెప్పేసి నా ఒళ్ళో పెట్టేసుకున్నాను. అందుకని ఇంకా ఒక్కదాన్నే ఇంకా కార్ అది మాట్లాడుకొని వచ్చేసాను. అండ్ ఫైనల్లీ సుబ్రహ్మణ్య స్వామి ఫోటో అయితే మా ఇంటికి వచ్చేసింది. అది కూడా మంగళవారం రోజు తీసుకొచ్చాను అనమాట. ఇంకా నాకు గొంత అది క్లియర్ అవ్వలేదండి, మాట్లాడుతుంటే దగ్గు వస్తూనే ఉంది, గొంత అయితే క్లియర్ అవ్వలేదు, కొంచెం దగ్గు జలుబు అది ఉంది. అండ్ ఫైనలీ నేను అది ఫిట్ చేయించేస్తున్నాను, సుబ్రహ్మణ్య స్వామి ఫోటో అనేది ఫిట్ చేయించేస్తున్నాను. ఈ వ్లాగ్ అనేది మీకు ఎలా అనిపించింది, అలాగే ఫోటో ఫ్రేమ్ అనేది మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. అండ్ ఈరోజు వ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ మంచి వ్లాగ్తో మీ ముందు ఉంటాను. నేను మీ కల్పన, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.